వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయం. ఇది హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే పదేళ్లు అధికారంలో ఉంటాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలన్న సీఎం రేవంత్. ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల, తెలంగాణ నుంచి నలుగురికి చోటు. పొత్తుల్లో త్యాగాలు తప్పవు, సీటు దక్కని వారికి న్యాయం చేస్తామన్న బాబు. పార్టీని బతికించుకునేందుకే చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు, ఎవరిని కలిసినా వైసీపీని ఓడించలేరన్న సజ్జల. తెలంగాణలో ఊపందుకున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, సీతారాం నాయక్ జలగం వెంకట్రావుతో మంత్రాలు. ఈ నెల 25 నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం, 150 ఎన్నికల సభలు, రోడ్ షోలకు ప్లాన్. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. పాత బస్తీలో రోడ్ల విస్తరణకు 200 కోట్లు కేటాయించామన్నారు. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరిస్తామన్నారు. వచ్చే 4 ఏళ్లలో పాత బస్తీ మెట్రో రైళ్లు పూర్తి చేస్తామన్నారు. పాలిటిక్స్ జబ్ చునావ్ హే హమారే హమారే హిసాబ్ సే హమ్ చునావ్ లడ్తే హర్ ఏక్ బార్ చునావ్ ఖతమ్ హోతే అప్నే షహర్ కా ధ్యాన్ దేనే కా జరూరీ హే ఇసిలియే ఆజ్ బహుత్ సాల్ సే జిస్ దిన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీతా తబ్ మెట్రో రైల్ కే శురువాత్ కి హే మార్ గౌలిగూడా సే లేకర్ ఫలక్నామా తక్ 5.5 కిలోమీటర్ జో కామ్ పెండింగ్ తా ఉసీ వక్త్ మంజూర్ హుయే థే వో పెండింగ్ పడా హువా హే ఇసిలియే వో మై అభి కామ్ కే లియే లే లియే గరీబ్ లోగోం కో జరూరత్ హే ఎయిర్పోర్ట్ మే జానే కా ఇసిలియే మై ఉప్పల్ సే లేకే నాగోల్ సే లేకే ఎల్బీనగర్ తక్ ఎల్బీనగర్ సే లేకే ఓవైసీ హాస్పిటల్ వాసే చంద్రాన్ గుట్ట సే లేకర్ మైలార్ దేవర్పల్లి P7 రోడ్ సే లేకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తక్ నయా మెట్రో లైన్ బనాయ్ ఎల్బీనగర్ సే హయత్ నగర్ తక్ నయా లైన్ డాల్ రే ఔర్ అప్నా చంద్రాన్ గుట్ట సే జో రాజేంద్ర నగర్ 100 ఏకర్ మే హైకోర్ట్ జో బనా రే వహాన్ తక్ హమ్ మెట్రో లే లియే అగర్ రాజనీతి పాలిటిక్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నామన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అభివృద్ధికి సహకరిస్తామన్నారు. రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారని అన్నారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పడుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని ఓవైసీ అన్నారు. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ మొహతరం జనాబ్ రేవంత్ రెడ్డి సాహాబ్, అడ్వైజర్ అఖిలతి బెహబూద్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్ దళిత్ జనాబ్ మొహతరం మొహమ్మద్ అలీ షబీర్ సాహాబ్, నవ మంతఖబ్ శుదా రుక్న పార్లిమాన్ జనాబ్ యాదవ్ సాహాబ్, మేరే తమామ్ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కే అరాకీన్ అసెంబ్లీ వరాకి రుక్న ఖానూన్ సాస్ కౌన్సిల్ ఔర్ తమామ్ దిగర్ సియాసీ పార్టీయోం కే జిమ్మేదారాన్ మై సబ్సే పెహలే అప్ని. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కమలనాథులు, ఇప్పుడు అదే దారిలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఆకర్షిస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో వరంగల్లోని ఆయన ఇంట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ నేతలతో కలిసి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు కిషన్ రెడ్డి. సీతారాం నాయక్ను సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి సీతారాం నాయక్తో భేటీ ఆసక్తి రేపుతుంది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అంటున్నారు బీజేపీ నేతలు. సీతారాం నాయక్ చేరితే మహబూబాబాద్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో సైతం బీజేపీ మాట్లాడినట్లు సమాచారం. మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే
ఈ దేశం కోసం, సమాజం కోసం ఆలోచించి చేసుకున్న అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేర్చుకోవాలని పాలిస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను వాడు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. చెప్పాను, ఇద్దరు చెప్తాను. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్టాండ్లు బస్సులు కలకలలాడుతున్నాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ పట్టణంలో బస్టాండ్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యారని చెప్పారు. ఆర్టీసీని గ్రామ గ్రామాన తీసుకుపోతామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. వచ్చిన తర్వాత అన్ని బస్టాండ్లు బస్సులన్నీ కలగలలాడుతున్నాయి. మా అక్క జిల్లాలో అందరితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నింటికంటే ఎక్కువగా ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతో శాసనసభ్యున్నాయి. రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవింపజేసి గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత పకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మాట చేస్తాను. ప్రభుత్వం సహకారం ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది. వాటితోటి ఇలా ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో 40-50-60% ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా 100% దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా ఉంది. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడింది. తాజాగా నియోజకవర్గ ఇన్ఛార్జీల 11వ జాబితా విడుదల చేసింది. 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాజోరు ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు, కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ పేర్లను ప్రకటించింది. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్బుక్లో ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదని తెలిపారు. 2019 నుండి 2024 వరకు టీడీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పుట్టపర్తిలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్ వైసీపీపై నిప్పులు చెరిగారు. తనపై 22 కేసులు నమోదు చేశారని లోకేష్ తెలిపారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే పవన్ కళ్యాణ్ ఒక అన్నగా నిలబడ్డారని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి ఎంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. ఆ హామీ గోవిందా గోవిందా. 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. సంక్షేమ అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. గత 5 ఏళ్ళుగా నువ్వు బీసీలకి ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు. ఏకంగా 300 బీసీలని చంపేశాం. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన 75,000 కోట్ల నిధులు పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు
మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునే దానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం జమ చేస్తుంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తి యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నికలైనా చంద్రబాబు పొత్తులు లేనిదే ఎన్నికలకు వెళ్లలేదని పేర్కొన్నారు. దిబ్బడి కళ్యాణ్ మాసులతో బాబు పవన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది, 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది, చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు, 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-07లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ వాటి మెయింటెనెన్స్కు 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడితే మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీఎంబర్స్. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి 5,000 గజాల స్థలం, ఎక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ వెళ్లే దారిలో 5,000 గజాల స్థలం కూడా. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ డెస్పరేషన్, ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాస్ అంటారు ఫైనల్గా, ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడు అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరు క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో, బలం అని ఎవరన్నా అనుకుంటే ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ఎవరో ఒకరు ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల గాలే అన్ని కూటములు ఏకమైనా. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నారు. 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు అవుతుంది, ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సెల్డీడి ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్, ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి, ఐవీఆర్సీఎల్ అవి వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా, అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి, ఎకరం 50,000కు అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోని కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో ఆ ప్రాసెస్లో
ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటకు ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన 450 ఎకరాలు అగ్రిమెంట్. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. పాలకొరలో సమావేశమైన కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయమై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రద్దు చేసి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు తనతో పాటు కొందరు కాపు నాయకులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంక్షించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జోగయ్య తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. వైర వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు ఒకనాటి గురు శిష్యులు. ఎవరికీ తెలియకుండా ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రేవంత్ చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంలో నిన్న భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ ఇద్దరు ఎందుకు కలిశారు? వారిద్దరూ ఏ అంశాలు చర్చించారు? ఏపీ రాజకీయాల గురించా లేక తెలంగాణ పాలిటిక్స్ గురించా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన తెలంగాణ ప్రస్తుత సీఎం, ఈయన ఏపీ మాజీ సీఎం. ఒకప్పుడు గురు శిష్యులు. బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. దాదాపు 2 గంటల పాటు కబర్లాడుకున్నారు. ఇంతకీ ఏం చర్చించారన్నది $1,00,000 ప్రశ్న. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 5:30 వరకు సమావేశమైనట్లు తెలిసింది. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేటు విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ తారసపడ్డారు. 2 గంటల పాటు సంభాషించుకున్నారు. తెలంగాణ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి సంభాషణలు జరపడం ఇదే ప్రథమం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఎన్డీఏలో చేరే విషయం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బీజేపీ సీట్ల పంపిణీ వంటి విషయాలపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు విషయం చర్చించినట్లు తెలిసింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్పై చర్చించేందుకు ఢిల్లీకి వెళుతున్న తన గురువు చంద్రబాబుతో ఏం చర్చించి ఉంటారన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీఏ, ఐఎన్టీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్తపరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న నాటి నుంచి ఆయనకు చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు చంద్రబాబు మాదిరిగా ఉంటాయనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్లో చేరారు. అలాగే తనతో పాటు టీడీపీలో ఉన్న సీతక్క, చాడ సురేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చి కీలక పదవులే కట్టుబెట్టారు. రేవంత్ చంద్రబాబు భేటీ విషయం బీజేపీకి తెలుసా? వారి భేటీ బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందా? ఈ నాయకుల భేటీ తర్వాత పరిణామాలు ఏమిటి? చూడాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఘన విజయం సాధించి వైసీపీని దెబ్బకొట్టాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించుతుందోనని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజుల రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినా రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయం పెండింగ్లో ఉంది. జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితాలో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో ముగ్గురు కీలక నేతలు అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు బీజేపీలో ఉన్నా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నా ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3,000 మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీని గెలిపించాలంటూ తన సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేష్ నాయుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. 5 టర్మ్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నంద్యాల వరదరాజురెడ్డికి అర్ధబలం తక్కువైనా అంగబలానికి కొరత లేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశమున్న నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు రానున్న రోజులలో టికెట్ దక్కగా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ షెట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ కందుకూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలగం బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, కానీ ఆయన పేరును హోల్డ్లో పెట్టింది. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షితో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. Very clear it is. This is the Lok Sabha election which is going to be decided the future of this country. Our target, Congress party's target, to win maximum number of seats in this Lok Sabha election. To eradicate this fascist government. That is the target, that is the foremost priority. That is the answer. Therefore, we are searching for winning each and every seats of Congress, wherever we are, we can have. That is the priority. జమిలి ఎన్నికలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకు గాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో సెప్టెంబర్ 2023 ఓ కమిటీ ఏర్పాటైంది. 2029 నుంచి ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలు మార్చే విధానాన్ని సూచించడమే కాకుండా లోక్సభ అసెంబ్లీతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతో పాటు రాజ్యాంగంలోని కనీసం 5 ఆర్టికల్ను సవరించవలసిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, రాష్ట్రపతి లోక్సభ రద్దుపై ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్ 356 ఇందులో ఉన్నట్లు సమాచారం. రచయిత్రి సామాజిక కార్యకర్త సుధామూర్తిని రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. రచయితగానే కాక సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగాలకు విశేష కృషి చేసిన సుధామూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ అవార్డులు అందుకున్నారు. కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు. 1950 ఆగస్టు 19 కర్ణాటకలోని సిగ్గావుల్లో జన్మించిన సుధామూర్తి బివి భూమరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామూర్తి టెలికో కంపెనీలో మహిళా ఇంజనీర్గా కెరియర్ను ప్రారంభించారు. ఆ సంస్థ పూణే బ్రాంచ్లో పనిచేస్తుండగా నారాయణమూర్తితో పరిచయం, వివాహం, తర్వాత ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఉంటే సుధామూర్తి డైరెక్టర్గా పనిచేశారు. వారికి కుమార్తె అక్షితామూర్తి, కుమారుడు రోహన్ మూర్తి ఉన్నారు. బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తి అల్లుడే. అక్షితామూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. దాతృత్వం సేవారంగంలో సుధామూర్తి చేసిన సేవలతో మన్ననలు పొందారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. పలు అనాథాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్ణాటకలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఉచితంగా అందేలా కృషి చేశారు. కంప్యూటర్ సైన్స్ టీచర్గా కూడా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ భారతీయ గ్రంథాలతో దిమూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐఐటి కాన్పూర్లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉన్న హెచ్ఆర్ కాదిన్ దివాన్ బిల్డింగ్గా ఏర్పాటుకు నారాయణరావు మెల్గిరి స్మారక లా కాలేజీకి పెద్దగా విరాళం ఇచ్చారు. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతలుగా సేవలందిస్తున్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని అన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అవ్వడం నారీ శక్తికి బలమైన నిదర్శనమని చెప్పారు.
దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.